చంద్రాయణగుట్టలో ఇళ్ళన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇళ్ళన్నీ నీట మునిగాయి. బిల్డింగ్ పైకి ఎక్కి జనం సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సహానందం అందిస్తారు. సహానంద్, రాత్రి సిటీలో భారీగా కురిసిన వర్షాలకు సిటీ అంతా అతలాకుతమైంది. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాము. ఇక్కడ చాంద్రాయణగుట్టలో పైన బండ్లగూడ దగ్గర ఉన్న పల్లె చెరువు కట్ట చెగడంతో ఈ ఏరియా మొత్తం నిండిపోయింది నీళ్లతో. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ బస్తీలో ఈ కాలనీలో ఇండ్లు మొత్తం మునిగిపోయాయి. మనం విజువల్ చూసుకోవచ్చు. మనం ఒక ఇక్కడ పక్కన ఉన్న ఒక బిల్డింగ్ ఎక్కాము. ఇక ఈ బిల్డింగ్ పైనుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇళ్లలో అన్నిటికీ నీళ్ళు వెళ్ళాయి. ఇళ్లలో 9 ఫీట్ వరకు వాటర్ వచ్చాయి. ప్రస్తుతం మనం విజువల్ చూసుకోవచ్చు. నైట్ 3 o'clock నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న జనాలంతా ఇళ్ల పైనే ఉంటున్నారు. కొందరు స్లాబ్స్ పైన ఉంటే ఇంకొందరు రేకుల పైనే ఉంటున్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు కిందికి రాలేదు. ఇప్పటి వరకు ఇక్కడికి ఏ అఫీషియల్ కూడా రాలేదని వాళ్ళు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న అక్కడ పైనుంచి వచ్చే ఫ్లడ్కి రోడ్డు పైన పార్కింగ్ చేసిన ఇళ్ళ పక్కన పార్కింగ్ చేసిన బైక్స్ కానీ కార్లు కానీ వెహికల్స్ కానీ అన్నీ కొట్టుకొచ్చాయి. అలాగే ఒక వ్యక్తి కూడా పైనుంచి కిందికి దిగి ఇలాగే పైన ఉన్న వ్యక్తి కిందికి దిగి ఇంట్లో ఒక పాల ప్యాకెట్ ఇద్దామని వెళ్తున్న వ్యక్తి కూడా అతను కూడా కొట్టుకుపోయాడు. అతనికి ఇప్పటి వరకు అతను గల్లంతా ఉన్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ పోయాడో కూడా తెలియట్లేదు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇక్కడ ముందున్న ఒక 2 ఇళ్ళు కూడా కూలిపోయాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి భయ్య, ఏ టైం నుంచి ఇట్లా ఉంది ఈ ఫ్లడ్? సో ఇప్పటి వరకు ఎవరైనా అఫీషియల్స్ వచ్చారా? వాళ్ళకి మీరేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానీ పోలీస్ వాళ్ళకి కానీ? జిహెచ్ఎంసీ ఇంకా పోలీస్ వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కానీ అసలు ఎవరు ఇంకా రాలే. పోలీసు వాళ్ళు కూడా జిఎంసీ వాళ్ళు కూడా మేమే చాలామంది నీళ్ళలో కొట్టుకుపోతే తాడులు తీసుకొని కట్టెలు తీసుకొని వాళ్ళని పట్టుకొని బంచాంచినాము. కానీ బల్దియా నుంచి ఎంఏ ఒక పాలిటిక్స్ నుంచి మాకు ఏం సపోర్ట్ లేదు. అండ్ ఆ మార్నింగ్ నుంచి అసలు ఎవరు ఏం తిండి తినలే. మీరు ఫ్లడ్ చూడొచ్చు, ఎవరు ఇంట్లో చాలా ఇళ్ళలో అయితే నీళ్లు పోయినాయి, సామాన్లు కూడా కట్టుకొని పోయినాయి. కబ్గిర్ నగర్ అని ఒక ఏరియా ఉంది, ఆ ఏరియా నుంచి ఒక 20 మంది అయితే మిస్సింగ్ ఉంది. ఆ ఏరియాలో చాలా ఇండ్లు కూలిపోయినాయి. ఇక్కడ కూడా 4-5 ఇళ్ళు ఉన్నాయి, కూలిపోయినవి ఉన్నాయి. మా చాలా ఇళ్ళలో అయితే ఒక ఇక్కడ నుంచి 300 ఇళ్ళు ఉన్నాయి. అన్ని ఇళ్ళలో వాటరే ఫుల్ ఉన్నాయి. రాత్రి 3 o'clock నుంచి 2:30 నుంచి వాటర్ ఉన్నాయి. కానీ ఎవరు సపోర్ట్ లేదు మాకు. మా బస్తీ పిల్లలు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. అందరు వాళ్ళే మాకు సపోర్ట్ ఉన్నారు. మేమే సపోర్ట్ చేసి వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం. పొద్దున్నుంచి చాలా మంది అందరూ బిల్డింగ్స్ పైన అక్కడ ఇక్కడ ఉంటున్నారు కదా. సో వారికి ఫుడ్ కానీ ఏమైనా ఇస్తున్నారా? అఫీషియల్స్ ఏమైనా వచ్చారా? మీరే ఇసుకుంటున్నారా? మేమే ఇసుకుంటున్నాము. వాళ్ళు ఏం చేస్తలేరు. ఏం చేసుకోవాలని ఉంది, వంట చేయడానికి గ్యాస్ లేదు, అంతా నీళ్ళు లోపట ఉన్నాయి. లోపల చేయడానికి అయితే ఏం లేదు. చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళని వండి తీసుకొని పైకి పిలిచి అన్నం పెడుతున్నారు. అంతా సపోర్ట్ చేస్తున్నాము. చాలా మంది ఇంటి పైననే ఉన్నారు, ఇంకా వాళ్ళకి కూడా హెల్ప్ లేదు. చెప్పండి భయ్య, ఎట్లుంది? ఏ టైం నుంచి ఇట్లా ఉంది? ఇట్లా మీ వాళ్ళకు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు మీరు? ఏనా కట్టా బనారే, నాలా బనాతే బోర్రే, నాలానే బనారే, కిత్తేకి సాల్ వేసి పెండింగ్ కామ్ कोई MLA है ना, कोई कॉर्पोरेटर है, कुछ भी नहीं है साहब. अली हम ना बेसहारा हो गए घर के. अली हम ना घर के पूरे पड़ोसी हेल्प कर ले रहे. पूरा फर्स्ट फ्लोर सेकंड फ्लोर तक चलेगा पानी. पूरा यहाँ तक डूब गए पानी. पूरा सामान खराब हो गया, पैसे खराब हो गए. और हेल्प करने बोट भी नहीं भेज रहे इधर, बोट भी नहीं भेज रहे. हम खुद रस्सियाँ डाल के हमारा खुद सेल्फ कर ले रहे. क्या बोलना, आप बोलो. आप खाने को खाना नहीं, पानी को पानी नहीं, क्या करें? ऊपर से पानी, नीचे से पानी. సో నైట్ నుంచి 3 o'clock నుంచి మేము ఇట్లాగే ఉన్నాము. తమకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరంటున్నారు. పైనుంచి వర్షం పడుతుంది, కింద ఇంట్లో నీళ్లు వచ్చాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే G+1, G+2 ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. చాలామంది పైకి వచ్చారు. కానీ ఇప్పుడు మనం ఈ విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు రేకులతోటి. ఇట్లా ఈ బస్సులో చాలా ఎక్కువ ఇళ్ళన్ని రేకులతోటి ఇట్లా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. అలాంటి వాళ్ళకు మాత్రం సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది. వాళ్ళు ఎటు పోవడానికి లేదు. పైన రేకులెక్కి అప్పటి నుంచి నైట్ 3 o'clock నుంచి ఇప్పటి వరకు రేకుల పైకి ఎక్కి అక్కడనే కూర్చున్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు కానీ వాళ్ళు కానీ వీళ్ళే వచ్చి కొంచెం ఫుడ్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అఫీషియల్స్ కూడా రాలేదంటున్నారు. మొత్తానికి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ రావడానికి ఇక్కడ ఒక కొంతమంది మనకు ఇక్కడ లేడీస్ కూడా చూసుకోవచ్చు. వీళ్ళు నైట్ 3 o'clock నుంచి ఇక్కడనే ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఒక ఫుడ్ లేదు, నైట్ నుంచి వచ్చి కాపాడిన వాళ్ళు లేరు. అయితే ఈ ఏరియాకు సంబంధించి ఎక్కువ ఫ్లడ్ వస్తున్నాయి.
ఉన్నాయి కాబట్టి ఫలక్నామా ఏరియాలో కలెక్టర్ వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, సిపి వచ్చి చూశారు, కానీ వాళ్ళు అక్కడ ఫలక్నామా బ్రిడ్జ్ దగ్గర ఉన్న హెవీ ఫ్లో అక్కడ కంట్రోల్ మాత్రమే చేస్తున్నారు తప్ప ఈ బస్తీల్లోకి వచ్చి జనాలు ఎట్లున్నారు, ఇక్కడ ఎంతమందికి ఇబ్బందులు అవుతున్నాయి, సో ఎంతమంది రెస్క్యూ చేస్తున్నాం అనే రెస్క్యూ ముచ్చట్లేం చూడట్లేదు వాళ్ళు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మా దగ్గరికి వచ్చి అసలు మా ప్రాబ్లమ్స్ పట్టించుకోవాలి, ఇక్కడ ఇక్కడ ఉన్న నాలాల్లో కూడా వాటర్ పట్టకుండా ఎక్కువగా ఫ్లో వస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మినిట్ బై మినిట్ ఇంకా వరస్ట్ గా తయారవుతుంది తప్ప సిచ్యువేషన్ చేతిలోకి రావట్లేదని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సదానందం. చంద్రాయణ గుట్టలో మనం పరిస్థితి చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చాయి. రాత్రి 2 గంటలు 3 గంటలకు వాళ్ళు రేకుల పైన ఎక్కారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ లేని వాళ్ళు ఉన్నారో, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నవాళ్ళు, అధికార యంత్రాంగం అక్కడ దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతుంది.